నా కారు నుంచే టోల్ ఛార్జ్ కట్ చేస్తావా అంటూ టోల్ సిబ్బందిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మధ్య మధ్యలో టోల్ గేట్ సిబ్బందిపై మేనేజర్పై బిక్కనూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి కర్రతో దాడికి దిగాడు. భీమిరెడ్డికి సంబంధించిన వ్యక్తి వెంకటరెడ్డి కామారెడ్డి నుంచి బిక్కనూరు వైపు వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ ద్వారా 90 రూపాయలు ఆటోమేటిక్ గా కట్ అయింది. దాంతో వెంకటరెడ్డి ఆ విషయాన్ని భీమిరెడ్డికి చెప్పడంతో ఆగ్రహంతో ఉగిపోయిన ఆయన మధ్య మధ్యలో టోల్ గేట్ వద్దకు వచ్చి కోపంతో టోల్ ప్లాజా బూత్పై దాడి చేశారు. అడ్డు వచ్చిన సిబ్బంది మేనేజర్ పై కర్రలతో దాడి చేశారు. పైగా సుమారు అరగంట పాటు టోల్ ప్లాజా వద్ద వాహనాల నుంచి టోల్ వసూలు కాకుండా అడ్డుకున్నారు. దాంతో టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులతో కూడా భీమిరెడ్డి వాగ్వాదానికి దిగారు. తమపై దాడి చేసిన భీమిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బిక్కనూరు పోలీస్ స్టేషన్ లో టోల్ ప్లాజా సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.